పాత్రలు మరియు దాని సామర్థ్యం అమ్మా వర్షం పడుతుందేమో అని అనిపిస్తోంది పాఠశాలలో మా టీచర్ మనం తప్పనిసరిగా నీటిని సేకరించాలని వివరించారు మిష్టు మీ టీచర్ చెప్పింది నిజమే వర్షపు నీటిని సేకరించడం ద్వారా ఏడాది పొడవునా మనకు నీటి కొరత ఉండదు మిష్టు కానీ నువ్వు వర్షపు నీటిని ఎలా సేకరిస్తావు వర్షం పడినప్పుడల్లా మన ఇంటి పైకప్పుపై ఉన్న పైపు నుండి నీరు కిందకొస్తాయి నేను ఈ గ్లాస్ సహాయంతో అదే వర్షపు నీటిని మన ఇంటి ట్యాంక్లో పోస్తాను బాబు మిష్టు అప్పుడు నువ్వు ఈ గ్లాస్ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన పాత్రను ఉపయోగించాలి ఈ సామర్థ్యం కెపాసిటీ అంటే ఏంటి ఏదైనా పాత్రలో ఒక వస్తువు ఎంతవరకు పడుతుందో అది దాని సామర్థ్యం అంటే కెపాసిటీ అవుతుంది అదలా పద నీకు వివరిస్తాను చూడు నేను ఈ కూజాలో గ్లాస్లో మరియు ఈ కప్పులో నీరు తీసుకున్నాను ఈ పాత్రలన్నిటిలో ఎంత నీటిని నింపితే అవి నిండాయో అది వాటి సామర్థ్యం అయితే ఏదైనా పాత్ర యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకోగలమా అవును మిష్టు కాబట్టి ఈరోజు మనం పాత్రల సామర్థ్యాన్ని కెపాసిటీని తెలుసుకుంటాము మరియు వివిధ పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకుంటాము మరైతే ఈరోజు మనం ఏ ఈ ఈరోజు మనం గ్లాస్ కప్పు కూజా మరియు ఈ బకెట్ సామర్థ్యం తెలుసుకుందాము అమ్మా ఈ రెండు బకెట్ల నిండా నీరు దేనికి మిష్టు ఈ నీటితోనే మనం ఈ పాత్రలన్నిటి సామర్థ్యం ఎంత అనేది మనం తెలుసుకుంటాము మొదట నేను ఈ గ్లాసును పూర్తిగా నీటితో నింపుతాను కాబట్టి ఇప్పుడు ఈ గ్లాసులో ఎంత నీరు ఉంటే అది దాని సామర్థ్యం అంటే కెపాసిటీ అవును అర్థమైంది ఇప్పుడు నేను ఇదే గ్లాసు సహాయంతో ఈ కప్పును నింపుతాను ఒకటి ఒకటి మరియు రెండు గ్లాసులు మిష్టు ఈ కప్పులో రెండు గ్లాసుల నీరు నింపవచ్చు కాబట్టి ఈ కప్పు సామర్థ్యం రెండు గ్లాసులకు సమానం ఇప్పుడు మనం ఈ గ్లాసుతో కూజాలో నీటిని నింపుదాం అవును ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఇది ఆరు కూజా మొత్తం నిండిపోయింది అవును ఈ కూజా సామర్థ్యం ఆరు గ్లాసులకు సమానం అమ్మా మనం ఈ కప్పుతో కూజాని నింపగలమా అవును చూడు ఒకటి రెండు మరియు మూడు కప్పులు కాబట్టి ఈ కూజా యొక్క సామర్థ్యం మూడు కప్పులకు సమానం అమ్మా ఇప్పుడు ఈ బకెట్ నింపడానికి అందులో ఎన్ని గ్లాసుల నీరు నింపాలి రా నింపి చూద్దాం ఓ ఈ బకెట్ మొత్తం నింపడానికి ముప్పై గ్లాసుల నీళ్లు నింపాల్సొచ్చింది కాబట్టి ఈ బకెట్ సామర్థ్యం ముప్పై గ్లాసులకు సమానం అయితే పద ఇప్పుడు బకెట్ను కప్పులతో నింపుదాం బకెట్లో పదిహేను కప్పుల నీరు నింపగానే అది నిండిపోయింది ఈ బకెట్ సామర్థ్యం పదిహేను కప్పులకు సమానం రండి ఇప్పుడు ఈ కూజాతో నింపిచూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేవలం ఐదు కూజాలు నీరుతో బకెట్ నిండిపోయింది అంటే బకెట్ సామర్థ్యం ఐదు కూజాలకు సమానం వావ్ మిష్టు సరే ఇప్పుడు చెప్పు ఈ పాత్రల్లో అత్యధిక సామర్థ్యం ఉన్నది ఏది బకెట్ సామర్థ్యం ఎక్కువ మరి అతి తక్కువ సామర్థ్యం ఉన్న పాత్రేది ఇక్కడ అతి చిన్నది గ్లాసుంది కాబట్టి ఇది అతి తక్కువ సామర్థ్యం ఉన్న పాత్ర మిష్టు పద ఇప్పుడు నేను నీకొకటి చూపిస్తాను ఏంటి చూడు ఈ కూజ సగం నీరుతో నిండి ఉంది మరియు ఈ కప్పు పూర్తిగా నిండి ఉంది కాబట్టి వీటిలో దేనిలో ఎక్కువ నీరుంది ఈ కప్పులో ఎక్కువ నీరుంటుంది ఎందుకంటే ఇది పూర్తిగా నిండుంది లేదు మిష్టు ఈ కూజాలో ఎక్కువ నీరుంది అదలా నాకు ఇది చెప్పు నీటితో పూర్తిగా నిండి ఉన్న కూజా సామర్థ్యం ఎన్ని గ్లాసులకు సమానం కూజా యొక్క సామర్థ్యం కెపాసిటీ ఆరు గ్లాసులకు సమానం కాబట్టి నీటితో సగం నిండిన కూజా యొక్క సామర్థ్యం ఎంతవుతుంది సమానం ఇప్పుడు చెప్పు నీటితో పూర్తిగా నిండిన ఈ కప్పు యొక్క సామర్థ్యం ఎన్ని గ్లాసులకు సమానం కప్పు యొక్క సామర్థ్యం కెపాసిటీ రెండు గ్లాసులకు సమానం కాబట్టి ఇప్పుడు చెప్పు నీటితో సగం నిండిన కూజాలో ఎక్కువ నీరుందా లేదా నీటితో పూర్తిగా నిండిన కప్పులోందా కూజాలో మూడు గ్లాసుల నీరుంది కప్పులో రెండు గ్లాసుల నీరుంటుంది కాబట్టి ఇక్కడ కూజాలో ఎక్కువ నీరుంటుంది సెభాష్మిష్టు అరే అమ్మా చూడు వర్షం ప్రారంభమైంది మిష్టు మనం వర్షపు నీటిని ఏ పాత్రతో సేకరించాలి ఈ బకెట్ వాడాలి ఎందుకు ఎందుకంటే బకెట్ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది మరియు బకెట్ సహాయంతో ట్యాంక్లో నీటిని పోయడం ద్వారా ట్యాంక్ త్వరగా నిండిపోతుంది అవును సరిగ్గా చెప్పావు అవును పిల్లలు ఈ రోజు మనం మిష్టూతో కలిసి పాత్రల సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని అర్థం చేసుకున్నాము మరియు వివిధ పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ భిన్నంగా ఉందని అర్థం చేసుకున్నాము తదుపరి వీడియోలో మనం సగం నిండిన పాత్రలో వస్తువులను వేయడం ద్వారా పాత్ర ఎందుకు నిండుతుందో మనం తెలుసుకుందాం